అందరికి నమస్కారం అండి. ఇప్పుడు మనం కొండాపూర్ దగ్గర జూబ్లీ గార్డెన్ అని టయోటా షోరూమ్ బ్యాక్ సైడ్లో ఉన్నామండి. ఈ పార్క్ దగ్గర ఇక్కడ మనకు ఒకటి 5 BHK గేటెడ్ కమ్యూనిటీలో డూప్లెక్స్ హౌస్ ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చింది. ఇక్కడ మనకి 3 BHK 4 BHK ఉంటాయి. మీకు కొన్ని ఒక 10-15-20 ఫ్లాట్స్ మాత్రం డూప్లెక్స్ ఉంటాయి, అదే అపార్ట్ గేటెడ్ కమ్యూనిటీలో. ఇప్పుడు మనం అది షూట్ చేయడానికి వచ్చాం. మనకి ఇక్కడ కనపడుతుంది వచ్చేసి ఇది లిఫ్ట్ అండి. ఓకే, ఇది లిఫ్ట్, మనకి ఇవి స్టేర్ కేసు. మీకు ఇక్కడ కామన్ ప్లేస్ చూసుకుంటే ఒకసారి చూడండి, ఇది కామన్ ప్లేస్ అండి. మనకి ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంటుంది, ఇది లిఫ్ట్. ఇప్పుడు మనం 7th ఫ్లోర్లో ఉన్నాం. 7th ప్లస్ 8th ఫ్లోర్ అంటే రెండు కలిసి డూప్లెక్స్ హౌస్, డూప్లెక్స్ అండి. ఇది 5 BHK ఫ్లాట్. దీని సైజ్ ఏంటి, ప్రైజ్ ఏంటి అనేది మీకు మొత్తం అనేది వీడియోలోనూ ప్రొవైడ్ చేస్తాను. వీడియో షిఫ్ట్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. ఓకే, మన ఫ్లాట్లోకి ఎంటర్ అవుదామండి. ఇదే అండి మన ఫ్లాట్లు. ఇది వచ్చేసి మనకి హాలు, చూడండి చాలా బాగుందండి. ఇది డూప్లెక్స్ అండి, 5 BHK. మనకి ఏదైతే మనకి ఇక్కడ కనపడుతున్నాయో, ఏసీలు కావచ్చు, ఈ ఫర్నిచర్ కావచ్చు. ఈ ఫర్నిచర్తో సహా మొత్తం కావాలంటే ఫర్నిచర్తో సహా ఇచ్చేస్తారు. ఫర్నిచర్ వద్దు అని అనుకుంటే ఇతోటి ఫర్నిచర్ ఇస్తారండి. అది చాయిస్ అనేది మీకు మీ మీద ఉంటుంది. వాళ్ళు ఎలాగైనా ఇవ్వడానికి ఓకేనండి. వీడియో షిఫ్ట్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇది 5 BHK డూప్లెక్స్ కాబట్టి కొంచెం లెంత్ వస్తుంది వీడియో, ఎందుకంటే మనం పాయింట్ అన్నీ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తా. ఇది వచ్చేసి మనకు బాల్కనీ, ఇది బాల్కనీ అండి, చూడండి. మీకు ఇదంతా ఇది కొండాపూర్ అండి. కొండాపూర్కి ఈ టయోటా షోరూమ్ అని చెప్పాను కదా, ఈ జయభేరి పక్కన ఉంటుంది. ఇది గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్ము, ఆల్ ఇమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయండి. దీంట్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏమేమి ఉండాలో మ్యాక్సిమం అవన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఇది వచ్చేసి మనకి హాల్ అండి. ఇది హాల్ కిందకు వస్తుంది మనకి. ఓకే, మీకు అది వచ్చేసి అది వెయిటింగ్ హాల్. మీకు ఇక్కడ కనపడుతున్న సోఫా సెట్ కానివ్వండి, ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు అన్నీగా అన్నీ ఇంక్లూడింగ్ ఇవ్వాలన్నా కానీ మొత్తం ఇలాగ ఇచ్చేస్తారు. ఓకే, ఇది వచ్చేసి మీకు డైనింగ్ హాల్. ఇక్కడ ఇవి మీకు ఇంటర్నల్గా స్టేర్ కేసు, డూప్లెక్స్ అని చెప్పాను కదండి. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్, చూడండి. ఇది ఓపెన్ కిచెన్. ఓకే, ఇది ఓపెన్ కిచెన్ అండి. మీకు ఇటు సైడ్ వచ్చేసి ఇది ప్రేయర్ గది, అది ప్రేయర్ గది అండి. ఓకే, ఈ ఫ్రిడ్జ్ కానివ్వండి, ఇవన్నీ మీకు కావాలన్నా. మనకి ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి, చూడండి. ఇది వాష్ ఏరియా. ఓకే, ఇది బాల్కనీ, ఇక్కడ వాష్ ఏరియా. అది చూడండి, ఇదంతా గేటెడ్ కమ్యూనిటీ. ఓకే, ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ అండి. ఇక్కడ ఇక్కడ మిర్రర్. ఓకే, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్, చూడండి. ఇది ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ, చాలా బాగుంటుంది. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో మీకు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందండి, మెయింటెనెన్స్ కూడా, చూడండి. ఇది వచ్చేసి మనకి కింద గ్రౌండ్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ అండి. కింద ఒక బెడ్రూమ్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 4 బెడ్రూమ్లు ఉంటాయి. ఇది 5 BHK. ఓకే, చూడండి. మనకి ఈ బెడ్రూమ్లో నుంచి మళ్ళీ బాల్కనీ అండి. ఇది కిందే మీకు 2 బాల్కనీలు ఉంటాయి.
కబోర్డ్స్ ఇది వచ్చేసి బాల్కనీ చూడండి ఈ బాల్కనీ కూడా చాలా స్పేస్ పెద్దగానే ఉంది ఇలా యూ టర్నింగ్ ఉంది బాల్కనీ కూడా ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్దామండి ఇది చెప్పాను కదండి డూప్లెక్స్ 5 BHK ఫ్లాట్ ఇది ఓకే ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాం చూడండి ఓకే మీకు ఇది వచ్చేసి చూడండి ఇది వాష్ ఏరియా అండి ఇది ఓకే ఇల్లు చూడు వాష్ ఏరియా కూడా ఎంట్రన్స్ అనేది చూడండి ఎలా బెడ్రూమ్కి పెట్టినట్టు ఒక హైలైట్గా పెట్టుకున్నారు ఇది వచ్చేసి బెడ్రూమ్ చూడండి ఓకే కబోర్డ్స్ మీకు ఇది వచ్చేసి బాల్కనీ అండి చూడండి ఇది లాక్డౌన్ కాడ నుంచి దీంట్లో ఇది ఓనర్ అనేది ఖాళీ చేశాడండి ఇక్కడ బయటకు ఆయన ఊరెళ్ళాడు దీని గురించి సేల్ పెట్టాడు దీన్ని ఓకే ఇది మనం ఒక బెడ్రూమ్ చూసాము ఇది వచ్చేసి దీనికి ఈ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇది చూడండి ఈ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి కబోర్డ్స్ ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఇది అటాచ్ బాత్రూమ్ మనకి ఈ బెడ్రూమ్లో నుంచి కూడా మళ్ళీ ఒక బాల్కనీ ఉంది మనం ఇప్పుడు ఇది ఫోర్త్ బాల్కనీ చూస్తున్నామండి ఈ డూప్లెక్స్లో చూడండి ఇది 4వ బాల్కనీ ఓకే ఇది బాల్కనీ ఇప్పుడు ఇంకా మనం 2 బెడ్రూమ్స్ ఉన్నాయి ఆ 2 బెడ్రూమ్స్ అనేది చూద్దామండి ఇది వచ్చేసి మనకి 3rd బెడ్రూమ్ చూడండి ఓకే ఓకే ఇది ఒక బాల్కనీ అండి చూడండి మనం ఇప్పుడు దీంతో పాటు మొత్తం వచ్చేసి ఇప్పుడు 5 బాల్కనీలు చూసినట్టు కింద 2 బాల్కనీలు పైన 3 బెడ్రూమ్లకి 3 బాల్కనీలు మొత్తం 5 బాల్కనీలు ఇది వచ్చేసి మనకి 5th బెడ్రూమ్ అండి చూడండి ఇది 5th బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ డూప్లెక్స్ అనేది ఇది 5 BHK అని చెప్పాను కదండి 5 BHK ఫ్లాటు
కబోర్డ్స్. ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ చూడండి. అటాచ్ బాత్రూమ్ అండి. ఓకే అండి, ఇది దీని ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి. ఇది మనకు వచ్చేసి 7th 8th ఫ్లోరు, రెండు ఫ్లోర్ కలిపి డూప్లెక్స్ హౌస్ అండి. ఇది 3600 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఓకే, 5 BHK ఫ్లాటు. మనకు ప్రైజ్ వచ్చేసి 3.9 CR చెప్తున్నారు, 3,90,00,000 చెప్తున్నారండి. ఓకే, ఇది ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ. మళ్ళీ చెప్తున్నాను, 5 BHK డూప్లెక్స్ హౌసు, 3600 ఎస్ఎఫ్టీ చెప్తున్నారు. టోటల్ ఇంక్లూడింగ్ మొత్తం ఈ ఫర్నిచర్తో కలిపి, మొత్తం ఫర్నిచర్తో కలిపి 3,90,00,000 చెప్తున్నారు. వితౌట్ ఫర్నిచర్ అయితే 3,70,00,000. ఇది అండి దీని ప్లాట్ డీటెయిల్స్. ఈ ప్రైజ్లోనే కమిట్మెంట్ ఉన్నోళ్ళు మాత్రమే ఈ ప్రాపర్టీ గురించి అనేది, ఏదన్నా మిగతా డీటెయిల్స్ కోసం డిస్కషన్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి. మీరు ఈ బడ్జెట్ లేని వాళ్ళు దీని గురించి ఫోన్ చేసి మీరు టైం వేస్ట్ చేసి మా టైం కూడా వేస్ట్ చేయొద్దండి. ఎందుకనంటే మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి వేరే ఫలా ఈ బడ్జెట్లో కావాలని అంటే ఫోన్ చేయండి. మీకు ఏ బడ్జెట్లో ఏ ఏరియాలో కావాలో చెప్పండి, ఆల్మోస్ట్ ఆ ఏరియాలో మీకు మీ రిక్వైర్మెంట్ అనేది మేము ఫుల్ఫిల్ చేస్తామండి. ఓకే, వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.